అద్భుతమైన పాలన జగన్మోహన్ రెడ్డి బటన్ లోకతనం కాబట్టి నెక్స్ట్ 175 సీట్లు రావాలి ఆయనకి రాబోయేది 20 లోపు అయ్యా అంటే చంద్రబాబు నాయుడుకి కూడా రాబోయేది 20 25 పదకాలు అద్భుతంగా ఉన్నాయండి సార్ ప్రతి ఇంటికి ఆయన ఒక్కడే అనుకుంటున్నాడు దేశ రాష్ట్ర ప్రజలు ఎవ్వడు అనుకోవటం లేదు అందరూ కన్నీళ్లతో ఉన్నారు కష్టంతో ఉన్నారు సమయం కొరకు ఎదురు చూస్తున్నారు అందరూ బటన్ నొక్కేస్తారు టైం వచ్చేటప్పటికి మీరు వెళ్లి ప్రచారం చేసే టైంలో జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా ఉంటారు అసహ్యంగా ఉంది असल दाने गुरी आलोचे एपड़ी कांग्रेस एनक इना रे वे मंच पनी बेटे पाट बी मलारा मलारा अट्ठा कांग्रेस पार्टी अधिकार खाए आंध्र प्रदेश राष्ट्र असल वाप वाले चिलकला वाली पाप వాళ్ళు కూడా ఉండరు వాళ్ళందరి టెనక్ వచ్చేసే వాళ్ళే రేపో మాపు ఆరు నెలల్లో ఆ పార్టీలో వైసీపీ పార్టీలో ఎవ్వరు ఉండరు వాళ్ళకి అర్థమైపోయింది వెంకటగిరి ఆయనకి అర్థమైపోయింది నెల్లూరు ఆయనకి అర్థమైపోయింది మరి భీమవరం ఆయనకి అర్థమైపోయింది అందరిటి తిరుక్కొని వస్తారు చంద్రబాబు నాయుడిని ఎవ్వరు నమ్మటం లేదు విశాఖ రాజధాని ఎంత కరెక్ట్ ఉంటుందా అయ్యా ఎవరైనా ఎన్నైనా చేసుకుంటా పోవచ్చు కంప్యూటర్ వచ్చిన తర్వాత ఈ రాజధానికి విలువ పోయింది కాబోయేది నేను చెప్తున్నా నా బ్రహ్మం గారు చెప్పాడు ఆయన నేను విశ్వసిస్తున్నా ఆయన రెండు సంగతులు చెప్పాడు తిరుపతిలో 5 కి పెద్ద పెద్ద చేపలు వస్తాయని నేను కళ్ళారా చూశాను మొన్న మరి ఇంకొకటి కూడా చెప్పాడు తిరుపతి రాజధాని అవుతుందని తిరుపతి రాజధాని అయ్యేదానికే వీళ్ళు దన్నుకుంటా ఉన్నారు అవుతుంది 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 కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం 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 అయ్యా కాంగ్రెస్ పార్టీ చాలా బాగా బలపడింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ రెండు కలవడం అవసరం నాకు ఆ 2004 కు ముందు 99 నుంచి 2004 వరకు నేను దాంట్లో ప్రయత్నాలు చేశాను లెఫ్ట్ కాంగ్రెస్ పార్టీని కలుపుతాం కాకపోతే మాకు ఒక చిన్న సమస్య ఉంది ఆ కేరళ రాష్ట్రంలో వాళ్ళు కావాలని వాళ్ళు అడుగుతారు కమ్యూనిస్టులు మాకు కావాలని మా ఉమ్మడి జాండి అడుగుతాడు ఇదొక్కటి సామరస్యంగా వచ్చేస్తే లెఫ్ట్ పార్టీలు మా వైపు వస్తాయి అందరం కలిసి కట్టుగా ప్రయత్నం చేస్తాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా లెఫ్ట్ కాంగ్రెస్ కలిసి పని చేస్తాయని నేను ఊహిస్తున్నా ఆశిస్తున్నా తప్పకుండా జరుగుతుంది